మనం జాబం ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వెళ్ళకపోతే తప్పుగా ఉంటుంది, మరి దాన్ని అహంకారంగా కూడా భావించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అంటే ప్రధానిగా తప్పకుండా రిస్క్ అయినా వెళ్దాం అనుకున్నాను. అక్కడికి చాలా ప్రికాషన్స్ తీసుకున్నా. న్యాయస్థానం కూడా వాటికి ఉండే పరిధులు వాటుకుంటే వాళ్ళు డీల్ చేస్తున్నది ఎంత దుర్మార్గంతో ఎటువంటి కాలు పూట విషనాగులో తెలిసినప్పటికీ కూడా మరి ఆ చట్టాలు రాసినప్పుడు ఇటువంటి విషనాగులు ఉంటాయని ఎవడో ఊహించలేడు. అటువంటి విషనాగులు ఉన్నా ఆ విషనాగులే పాలకులు అవుతారని చెప్పి అంబేద్కర్ గారు కూడా పాపం రాజ్యాంగం రాసినప్పుడే ఊహించలేకపోయారు. రాష్ట్రానికి కొన్ని హక్కులు ఇచ్చారు. మన అదృష్టం ఇటువంటి వాడు రాష్ట్రానికి నాయకుడు అయ్యారు. ఇటువంటి నాయకులు దేశానికి అయి ఉంటే తూకం వేసి కిలోల లెక్కన ఈ దేశాన్ని ఈపాటికే అమ్మేసి ఉండేవాడు. సరే, ఏదైనప్పటికీ పత్రమార్గం కాసేపు పక్కన పెడతారు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.